जय विश्वकर्मा, जय जय विश्वकर्मा, जय विश्वकर्मा, जय ईश्वर नकारा, जय ईश्वर नकारा। सितंबर 1 तारीख रोजना बुधवार तुब्रानलो जरिगिना ई राजस्थान नुंडी वच्चिन पेट्टुबडिदारुल वल्ल మా అధ్యక్షుడు కోదండాచారికి తూప్రాన్లో ఇంపరాట్లతో దాడి చేయడం వల్ల గాలి వేలు పూర్తిగా తెగిపోవడం, ఇది రాష్ట్రవ్యాప్తంగా మా 33 జిల్లాల స్వర్ణకార సభ్యులు ఇక్కడికి విచ్చేసి భారీ ధర్నాలు ర్యాలీలు 10 రోజులుగా అలసి సొలిసి రాత్రనక రేయనక పగలనక తిండనక తిప్పనక అందరూ ఏకదాటిగా శ్రమిస్తున్నాం. ఎందుకంటే మన ఇంటి బాగోగుల కోసం కాదు, ఇది రాష్ట్రవ్యాప్తంగా ఈ విశ్వకర్మ జాతి అంతరించిపోతుందేమో అన్న భయంతో రేపు మన సరే ఈరోజు మట్టుకి కష్టపడుతున్నాం, ఎవరి కోసం కష్టపడుతున్నాం, మన చతుర్వృత్తులు అంతరించిపోతాయేమో అన్న బాధతో తప్ప ఎవరిని, ఏ రాజస్థాన్ వాడిని కానీ, ఏ గుజరాతీ వాడిని కానీ, ఫలానా ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చే వాళ్ళని ద్వేషించాలని, అదే దాడి చేయాలనే ఉద్దేశం మాకు లేదు. అది విశ్వకర్మ జాతికి ఆ విషయమే తెలియదు. దాడి రౌడీజం తెలియదు. ఎవడి పని వాడు కల్పించుకోవడం, ఎవడి పొట్టని వాడు నింపుకోవడం, ఎవడి సుత్తని వాడిని కొట్టుకుంటేనే ఈరోజు సాయంత్రం పూట వెళ్ళదీసుకుంటుంటాం. కాబట్టి ఇంపరాడ్లతో వచ్చి అదే రోజు షాపు పెట్టిన మార్వాడి మహాదేవ్ జ్యువెలర్స్ అనే మార్వాడి వాడు ఇనుప రాడ్లు 4-5 ఫీట్ల రాడ్లతో దాడి చేయడం, ఈ తూప్రాన్ గ్రామ ప్రజలంతా చేసి ఒక ఏర్పాటు చేసుకొని అదే కిరాణా వర్తక సంఘాలు కానీ, మొబైల్ షాప్ సంఘాలు సంఘాధ్యక్షులు కానీ, చెప్పుల షాప్ సంఘ అధ్యక్షులు కానీ, అదే టీ స్టాల్ కానీ, బేకరీస్ కానీ, మొబైల్ షాప్స్ కానీ, బాసనలు కానీ, బట్టలు కానీ, ఇతర ఎన్ని ఉంటాయో నిత్యావసర వస్తువులు ఎన్ని ఉంటాయో అందరం కలిసి భారీ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఇది ప్రభుత్వం దృష్టికి చేరేంత వరకు నిరంతరంగా శ్రమిస్తూనే ఉన్నాం. గత 12 రోజులుగా శ్రమిస్తున్నాం. కాబట్టి ఈ శ్రమకి ఫలితంగా దయచేసి రాజసింగ్ గారు మా ఊరికి కొన్ని మా పెద్ద మనుషులు ఇచ్చిన కట్టుబాట్ల ప్రకారం మేము బ్రతకడం జరుగుతుంది. ఇక్కడ ఎవడు వచ్చిన వాడిని మేము ద్వేషించలేదు. వచ్చినవాడు మా కుల సంఘ సభ్యుణ్ణి, మా అధ్యక్షుల వారిని దాడి చేస్తే పూర్తిగా వేలు రోడ్డున పడే స్థితికి వస్తుంది. కాబట్టి ఒకటి కోసం ఒకటి న్యాయం ఒకవైపే ఉండదు, రెండో వైపు కూడా ఉంటుంది. కనిపించే 3 సినిమాలే కాదు, కనబడని 4 సినిమాని గురించి కూడా మీరు మాట్లాడండి. కాకపోతే మీరు మాట్లాడింది చేతి వృత్తుల గురించి. ఇప్పుడు గొల్ల కుర్మలకు కానీ గొర్రెలు ఇస్తారు, యాదవులకు బర్రెలు ఇస్తారు, మరి విశ్వకర్మలకు ఏమి ఇచ్చిరయ్యా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా నేను. రాజాసింగ్ గారు దయచేసి మీరు తూప్రానికి రండి. మా వర్తక సంఘాలు, మా గ్రామ ప్రజలందరి సమక్షంలో ఒక స్పీచ్ ఇవ్వండి. స్పీచ్ ఇస్తే మా గ్రామ ప్రజల సమక్షంలో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే మేము అదే నిర్ణయం తీసుకుంటాం. కాబట్టి రీసెంట్గా మొన్న బట్టల షాప్, రాజస్థాన్ వాడు బట్టల షాప్ యజమానులు అందరూ మమేకమై ఊరు గ్రామ ప్రజలంతా అందరం మమేకమై బట్టల షాపు వాడిని ఇక్కడి నుంచి బహిష్కరించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ రాజస్థాన్ వాడు దర్జీవాడు షాలు పద్మశాలి వాళ్ళు బట్టల షాపులు తక్కువైపోయినాయి. ఒకప్పుడు బట్టల షాపు అందరి పద్మశాలి వాళ్ళు చాలా ఇంకా దర్జీ వాళ్ళు అమ్ముతుండే బట్టలు. ఇప్పుడు రాజస్థాన్ వాళ్ళే 10 షాపులు అయినాక ఈ ఊర్లో మా ఊర్లో వెంకట నుంచి అమ్ముతున్న మా ఊరు వాళ్ళందరూ వెనకబడిపోతున్నారు. మరి దీనికి ఏమంటారు మరి చెప్పండి రాజసింగ్ గారు. దయచేసి ఈ కుల వివక్షత చూపకండి. అందరం జై హిందుస్థాన్, జై రాజస్థాన్ అనకండి, జై హిందుస్థానే అంటున్నాం మేము కూడా. కాకపోతే మీరు వన్ సైడ్ వార్ లాగా మాట్లాడుతున్నారు, ఇది చాలా బాధాకరం. కాబట్టి దయచేసి మీరు మాకు న్యాయం జరిగేటట్టు చర్యలు తీసుకొని మా విశ్వకర్మల జాతిని గుర్తించగలరని మీకు విన్నవించుకుంటున్నాం. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ, జై స్వర్ణకార, జై జై స్వర్ణకార. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోయినా